కాన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా గారు ఏదైతే దొంగ పనుల కేసు మెట్వెల్లిలో పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. గతంలో జీవన్ రెడ్డి ఏదైతే వీళ్ళందరినీ పెంచి పోషించారు, దొంగల్ని లంగల్ని అందరు, వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేయలేదు. ఆ కాంగ్రెస్లో కూడా అంత దొంగలు లంగాలంతా ఒక జగలేదు. దీనికి మళ్ళీ వినయ్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి షేక్ మున్నా గారిని ఇమ్మీడియట్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయితే అంటే టీఆర్ఎస్ పార్టీలో గతి కాంగ్రెస్ పడుతుంది. మీరు దొంగల్ని లంగల్ని ఏదైతే దొంగ పనులు ఆర్మీలో ఎన్ని పోయినాయో దీని అందరికీ లింకు షేక్ మున్నా గారికి ఉన్నారు. వందల బండ్లు పోయిన ఆర్మీలో ఆ వందల బండ్లు కూడా షేక్ మున్నా గారి దగ్గర రికవరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ డివిజన్లో మరి బైక్ దొంగలు అమ్ముతానికి పట్టుకోవడం జరిగింది. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూసినాము, పేపర్లో వెలిగిస్తున్నాము. మరి ముఖ్య నిందితులు దొంగతనం చేసిన వాడు ఏం చేసిందంటే ఈ షేక్ మున్నా అనే అతనికి స్కాప్ వ్యాపారికి బండ్లు అమ్మడం జరిగింది. అలాగే చాలామంది గమ్యులు కాబట్టి ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ నందిపేట పోలీస్ స్టేషన్ కావచ్చు, మార్కర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆరు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో ఏదైతే బండ్లు పోయినా పోలీస్ వాళ్ళ రికార్డులలో బండ్లు పోయినా ఇంకా బండ్లు దొరకలేవు అన్న సందర్భాలు వచ్చేందుకు చాలామంది ప్రజల్లో ఉన్నది. మరి బండ్లు పోయినా దొరకలేవు, ఎందుకు దొరకలేవు పోలీసు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఏదైతే బండ్లు పోయినా దొరకలేవో అభిజ్ఞ ముక్కలు ముక్కలుగా చేసి ఈ స్క్రాప్ వ్యాపారం ఏదైతే మున్నా ఉన్నాడో, మున్నా ఇతని కింద ఎందరు అంశాలు ఉన్నారు, మున్నాడు వంటి షాపులు ఎన్ని ఉన్నాయి, దాంట్లో రైడింగ్ చేసి ఇవన్నీ రికవరీ చేసి మరి బాధ్యులకు అప్పయ్యాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఈ దొంగ బండ్ల వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తన మీద కేసు నమోదైంది 7/6/2024 నాడు, ఎఫ్ఐఆర్ నంబర్ 248/2024 A13గా ఉన్నాడు. కాబట్టి ఇతని వద్ద ఎన్ని బండ్లు అయితే రికవరీ చేసినారో ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గతంలో బండ్లు దొంగిలించడం జరిగింది. పోలీస్ అధికారులు సరైన పద్ధతిలో తక్షణమే తగు విచారణ చేసి నిందితుని వద్ద ఏవైతే బండ్లు కొన్ని రికవరీ చేసారు, ఇంకా రికవరీ కావాల్సినవి ఉన్నాయి కాబట్టి విచారణ చేసి ఆ బాధితులు కూడా బండ్లు ఇప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఒక గౌరవమైన పదవి గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండి ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఇక్కడ పెరికిట్లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ ఈ దొంగ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నందున భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, తక్షణమే వారి పదవికి రాజీనామా చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది గౌరవమైన పోస్టు, ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు రాజకీయంగా ఒక సేవాభావంతో ముందుండి సేవ చేయాలి తప్ప ఇలా దొంగ వ్యాపారాలు చేస్తూ ఆస్తిని కూడగట్టుకోవడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక పార్టీలో ఉంచుకుంటారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, అది ఏం పార్టీ ఎలాంటి పార్టీ అది అది వాళ్ళ నిర్ణయం కాబట్టి తక్షణమే ఈ వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా రాజీనామా వేయాలని మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముందు నియామకం తర్వాత గతంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక చదువురాని వ్యక్తిని వైస్ చైర్మన్ చేయడం ఆర్మూర్కు అగౌరవం అది, వెంటనే ఈ చదువురానటువంటి వ్యక్తిని వైస్ చైర్మన్ అనేటువంటి ఒక మంచి హోదాని ఇవ్వడం అనేటువంటిది సరైనది కాదు. ఎందుకంటే చదువు లేని వ్యక్తికి సరైనటువంటి పరిపాలన పరిజ్ఞానము అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి తనను తొలగించాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ చైర్మన్ను మనం డిమాండ్ చేయాలి. మేము ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే చదువురానటువంటి వ్యక్తి యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ దొంగతనమైనటువంటిది ఈ కాంగ్రెస్ హయాంలోనూ బయటపడ్డది. ఎందుకంటే యథారాజా తథా ప్రజా అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వివరించడం ఇతని యొక్క పాలసీగా మారిపోయింది. సో వెంటనే ఈ యొక్క అభియోగం ఏదైతే తనపై ఉందో
ఈ అభియోగాన్ని నిరూపించుకోవడానికై తాను నిజాయితీగా ఉండాలి అనుకుంటే వెంటనే తను రాజీనామా చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నాయకులు వెంటనే క్షమాపణ కోరాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ముందుగానే భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా చదురాని వ్యక్తి ఒకటి, ఇప్పుడు దొంగ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది, మరి వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ విషయంలో వెంటనే వైస్ చైర్మన్ను తొలగించాలని, అదేవిధంగా కాంగ్రెస్ క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతాం. చేసిన పాత్రికేయ మిత్రులకి మా పార్టీ పెద్దలందరికీ నమస్సుమంజలి. గత వారం రోజులుగా హల్చల్ చేస్తున్న ఆర్మూర్ ద్వితీయ శ్రేణి నాయకుడు అని అంటే, మామూలుగా మున్సిపల్ వైస్ చైర్మన్ అని ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడిన మున్సిపల్ వైస్ చైర్మన్ వారం రోజులుగా దొంగ అని పేపర్లలో చక్కర్లు కొడుతున్నాయి. దొంగ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇటువంటి పనులు చేసే ఒక సామాన్య చిన్న ఒక చిన్న దుకాణం ఉండే వ్యక్తి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్ని పైసలు పెట్టి వచ్చిందో అందరికీ తెలిసే ఉంటుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ కాగానే పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి, 0 వేస్తే. స్థానికంగా 2 నుంచి కష్టపడుతున్న రైతన్నులు ఏ ఒక్కరు కారు కొనుక్కున్నా పాపాన పోలేదు. నువ్వు పాత ఏం పోతావు అని అన్ని కోట్ల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నావు, కారంపూడి దుకాణం ఎంత పెద్ద పెడుతున్నావు అనేది ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. షేక్ మున్నా అనే వ్యక్తి ఇలా కొత్త దొంగ కాదు, పాత దొంగనే, ఇది వెలుగులోకి వచ్చిన దొంగ. అది మన ఆర్మూర్ చేతగాని వ్యవస్థ ఏంటంటే మనోళ్ళందరూ దాన్ని ఏలెత్తి చూపెట్టలేక రాజకీయ క్షేత్రంలో గతంలో టీఆర్ఎస్ పక్కకి పెట్టుకొని పెంచి పోషించింది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కమిషన్స్ అవి ఇస్తుండే కాబట్టి నాయకులకి లోకల్ లీడర్లందరికీ పార్టీని నడిపించాలని అంటే షేక్ మున్నా రూపంలో ఒక దొంగ ఆ పార్టీని నడిపిస్తూ ముందుకు తీసుకొచ్చినట్టు కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి చివరికి షేక్ మున్నాకి బెయిల్ రావాలంటే ఆ నాయకులు ఆలకాలకే 1 లక్ష రూపాయలు కమిషన్ తీసుకొని బెయిల్ ఇప్పించారట. ఇవన్నీ ఇంత వింతగా వినబడుతున్నాయి. ఇంత స్పష్టంగా ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళు రికవరీ కింద చూపెట్టిన బండ్లు ఏవైతున్నాయో అవి చాలా తక్కువ, అది 25% మాత్రమే రికవరీ చూపించారు. అంతకుముందు కొన్ని 100ల సంఖ్యలో బండ్లు, సుమారు 1 లక్ష రూపాయలు, సుమారు 70,000, 50,000, 60,000 రూపాయలు ఉన్న బండ్లని 5,000, 4,000, 3,000 కాడికి అమ్మితే వీళ్ళు కొనుక్కొని అదంతా స్క్రాప్ కింద పడేస్తే కనీసం ఛాయల్ నెంబరు ఏది ఏమి దొరకకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి బాధితులందరూ ఎలాంటి అధైర్యపడద్దు. మన దొంగ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ దగ్గర ఆడ కారంపొడి దుకాణం ఉన్నది, ఇక్కడ స్క్రాప్ దుకాణం ఉన్నది, ఆ ఇల్లు ఉన్నది. ఇవన్నీ లేకపోతే మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నా, దౌర్భాగ్యమైన మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నా. మున్సిపల్లో ఒక సీటు కూడా ఉన్నది, ఆ సీట్ దగ్గర పోయి ఆయన లేకపోతే మున్సిపల్ చైర్మన్ పోయి అయ్యా మీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏంటి మా బండ్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆ పైసలు మాకు ఇప్పిండ్రు అని చెప్పేసి బాజాబ్దా పోయి మున్సిపల్లో కూర్చుంటే ఖచ్చితంగా మన బండ్లన్నీ మన కట్ చేస్తాయి. అసలు బాధితులు ఐదర్యపడకండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీలు పట్టుకొని మనం చెప్పిన అడ్రస్లలో పోతే మన బండ్లు మనకు వచ్చేస్తాయి. తదుపరి చర్యల్ని ఇక మరి ఆ పార్టీ నాయకులు సిగ్గు శరాలు తెచ్చుకుంటారా, లేకపోతే ఇట్లా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు తీసుకొని బెయిల్ ఇప్పిస్తారా అట్లా అనుకుంటాడు, ఇంకో 10-20 లక్షలు దగ్గర పెట్టుకొని మా నాయకుడు ఎట్లా ఇస్తారు మినిస్టర్ల ఖాళీలకు ఇస్తారని చెప్పేసి అట్లా ఆ విధంగా వీళ్ళు ముందుకు పోతారని చెప్పేసి చూద్దాం.